చంద్రయాన్ 3లోని విక్రమ్ ల్యాండర్ జాబిల్లిపై దిగడంతో రాష్ట్ర వ్యాప్తంగా సందడి నెలకొంది. చంద్రయాన్ 3ని విజయవంతం చేసిన ఇస్రో బృందానికి మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా అభినందనలు తెలిపారు. చంద్రుడి దక్షిణ ధృవం విక్రమ్ ల్యాండర్ చేరుకుని చరిత్ర సృష్టించిందని ట్వీట్ చేశారు. యావత్ భారత్ కి గర్వించదగ్గ విషయమన్నారు. విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా ల్యాండ్ అవ్వడం యావత్ భారతం గర్వించే క్షణమని కేంద్ర మంత్రి భాజపా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. చంద్రుడి దక్షిణ ధృవంపై ల్యాండ్ అయిన తొలి దేశంగా భారత్ నిలిచిందని కొనియాడారు. చంద్రయాన్ 3 అద్వితీయ ఘట్టాలను భాజపా రాష్ట్ర కార్యాలయంలో ఎంపీ లక్ష్మణ్, ఇతర సీనియర్ నాయకులతో కలిసి కిషన్ రెడ్డి వీక్షించారు. ప్రయోగం విజయవంతం అనంతరం పార్టీ కార్యాలయం వద్ద సంబురాలు జరుపుకున్నారు. అది విజయం సాధించినా మరొకసారి పొరపాటు జరిగినా ఎక్కడ కూడా వాళ్ళ యొక్క అంతర్శక్తి తొనకకుండా మీరు భయపడకూడదని శాస్త్రజ్ఞులకు అందరికీ అండగా నిలబడి ముందుకు నడిపించినటువంటి సమర్థవంతమైనటువంటి నాయకత్వం ఈ దేశంలో మన నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉండడం మనకందరికీ సంతోషం. ఇస్రో శాస్త్రవేత్తలకు వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శుభాకాంక్షలు తెలిపారు. భారతదేశ చరిత్రలో మరపురాని రోజు అని ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పేర్కొన్నారు. ప్రయోగం విజయవంతం కావడంతో భాగ్యనగర వాసులు సంబరాలు జరుపుకున్నారు. భాజపా కార్పొరేటర్ శ్రీవాణి పార్టీ శ్రేణులతో కలిసి జాతీయ జెండాతో జై భారత్ అంటూ నినాదాలు చేశారు. ఖైరతాబాద్ మైనారిటీ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో సందడి నెలకొంది. ఖైరతాబాద్ లోని ప్రెస్ క్లబ్ లో క్లబ్ కమిటీ, ప్లానిటరీ సొసైటీ ఆఫ్ ఇండియా సంయుక్తంగా భారీ తెరపై చంద్రయాన్ 3 ల్యాండింగ్ ప్రక్రియను ప్రదర్శించారు. ప్రయోగం విజయవంతం కావడంతో కేక్ కట్ చేశారు. కుత్బుల్లాపూర్ సుచిత్ర చౌరస్తాలో విజయోత్సవాలు జరిపారు. చార్మినార్ వద్ద పర్యాటకులు స్థానికులతో కలిసి పోలీసులు త్రివర్ణ పతాకాలతో ర్యాలీ నిర్వహించారు. ఆదిలాబాద్ లో సంబురాలు మిన్నంటాయి. చిన్నారులు పెద్దలు కలిసి టపాసులు పేల్చారు, స్వీట్లు పంచుకున్నారు. మంచిర్యాల జిల్లా చెన్నూరు కస్తూర్బా పాఠశాల విద్యార్థులు ఇస్రో అక్షరాల పేరుతో కూర్చొని శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. మందమర్రిలో జనసేన పార్టీ ఆధ్వర్యంలో యువకులు, వ్యాపారులు భారీ ర్యాలీ నిర్వహించారు. కరీంనగర్ లో సంబురాలు వెల్లివిరిశాయి. పలు పాఠశాలల్లో విద్యార్థులతో కలిసి ఉపాధ్యాయులు ప్రయోగాన్ని వీక్షించారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి ప్రైవేట్ పాఠశాలలో ప్రయోగాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా విద్యార్థులు వీక్షించి ఉద్వేగానికి గురయ్యారు. రానున్న రోజుల్లో శాస్త్రవేత్తలు స్ఫూర్తిగా నిలుస్తారంటూ పేర్కొన్నారు. చంద్రయాన్ 3ని ఈ రోజు నేను కల్లారా చూసినందుకు చాలా సంతోషిస్తున్నాను. చంద్రునిపై వాతావరణం ఎలా ఉందో తెలుసుకోవడానికి దాన్ని అక్కడ పంపించారు. నేను దాన్ని కల్లారా చూసినందుకు చాలా గర్వపడుతున్నాను. జై భారత్. చంద్రయాన్ 3ని ఇవాళ ప్రత్యక్షంగా చూశాను. దాని గొప్పదనం గురించి తెలుసుకున్నాను. దాన్ని ప్రత్యక్షంగా ప్రసారం చేసిన మన ప్రభుత్వానికి, అలాగే ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోదీజీ గారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నేను భారతదేశంలో పుట్టినందుకు ఎంతో ఆనందిస్తున్నాను. ఇట్స్ ఎ బూస్ట్ టు ఇండియాస్ ప్రెస్టీజ్. ఇట్స్ ఆల్సో ఎక్స్పెక్టెడ్ టు ల్యాండ్ ద కంట్రీస్ బర్గింగ్ ఇండస్ట్రీ టు గ్రేట్ హైట్ వన్స్ అగైన్. హార్ట్లీ కంగ్రాచులేట్ టు ఎంటైర్ చంద్రయాన్ 3 టీమ్. జై హింద్. వరంగల్ నిట్లో విద్యార్థులు, అధ్యాపకులు సంతోషంతో కేరింతలు కొట్టారు. ప్రయోగాన్ని ఆడిటోరియంలో ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించారు. మహబూబాబాద్ లో ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. సిపిఐ ఆధ్వర్యంలో భారీ జాతీయ పతాకంతో ప్రదర్శన నిర్వహించి బాణాసంచా కాల్చారు. ఖమ్మంలో చిన్నారులు సంబురాలు చేసుకున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులోని ప్రైవేట్ పాఠశాల విద్యార్థులు చంద్రయాన్ అనే పేరు అక్షరాలతో ప్రదర్శన నిర్వహించారు. చంద్రయాన్ 3 ప్రయోగంలో తమ పాత్ర ఉందని యాదాద్రి జిల్లా పెద్దకందుకూరులోని ప్రీమియర్ ఎక్స్ప్లోజివ్స్ లిమిటెడ్ ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. రాకెట్ నింగిలోకి దూసుకెళ్లడానికి ఉపయోగించే సాలిడ్ ప్రొపెలెంట్ బూస్టర్లను ప్రీమియం కంపెనీ తయారు చేసిందని ఎండీ టీవీ చౌదరి తెలిపారు. నాగర్ కర్నూలు జిల్లాలోని ఓ స్వర్ణకారుడు బుల్లి విక్రమ్ ల్యాండర్ ప్రజ్ఞాన్ రోవర్ బియ్యం గింజ పరిమాణంలో రూపొందించి అందరినీ అబ్బురపరిచాడు. అమరాబాద్ కు చెందిన కపిలవాయి గోపీచారి ఈ విధంగా తన దేశభక్తిని చాటుకున్నాడు. Thank you.
at this point, I'm providing confirmation.